నా పేరు గ్రేస్, మాది పాల్వంచ. నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని ఈ కూటమిలో పంచుకోవడానికి కృప చూపించినందుకు దేవుడికి వందనాలు. మాది విగ్రహాలన్న కుటుంబమే. మా తల్లిదండ్రులు నా చిన్నప్పటి నుండి కూడా బాగా భయంకరమైన విగ్రహాలను చేస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మకి ఒంటి మీదకి అంటే పూనకం లాగా వస్తూ ఉండేది. ఆమెకి మీదకి దేవత వచ్చిందనేసి మా ఊరోళ్ళందరూ కూడా ఆమెని ఒక పవిత్రమైన దానిగా, ఆమె దగ్గరకు వచ్చి కొబ్బరికాయలు కొట్టడం, ఇంకా ఆమె ఒక దేవతలాగా చూస్తూ ఉండేవాళ్ళు. కానీ నాకైతే బాగా భయం వేస్తూ ఉండేది, ఇదేంటి ఇట్లా పూనకం లాగా వచ్చి జుట్టంతా వదిలేసుకుని అట్లా ఉండేసరికి నాకు భయం వేసేది. అయితే నేను రాత్రంతా కూడా నిద్రపోకుండా భయపడుతూ ఉండేదాన్ని. ఇంకా ఏంటి అసలు ఇది ఏంటి, దేవుడు ఏంటి అసలు, దేవుడే లేడు అనుకునేదాన్ని. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే బాగా భయం వేస్తూ ఉండేది. ఇంకా అసలు దేవుడే లేడు అనుకునేదాన్ని నేను. ఇంకేం చేయాలో అర్థమయ్యేది కాదు, ఎవరికి చెప్పాలో తెలిసేది కాదు. మా అమ్మ నాన్నేమో దేవుడు కాదు నేను మొక్కను అనేసి అంటే తిడతా ఉండేవాళ్ళు. ఎందుకంటే నేను పుట్టినప్పుడు నన్ను ఆ దేవత చంపేస్తా అని బెదిరించిందంట. ఇంకా దానివల్ల నేను చనిపోతున్నామా అనేసి ఇంకా గొర్రెల మేకలను బలి ఇచ్చేసి నన్ను నేను బ్రతికించుకున్నామనేసి మా తల్లిదండ్రులు నాకు చెప్తూ అట్లా ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళ కోసము నేను విగ్రహారాధన చేయక తప్పలేదు. మనసులో మాత్రం నాకు దేవుడు లేడు అనే ఆలోచన మాత్రమే ఉండేది. తర్వాత కొంతకాలం తర్వాత ఇంకా నేను ఆ చిన్న వయసు అయిపోయింది, యవ్వన కాలంలో అడుగు పెట్టాను. నా ఇంటర్మీడియట్ సమయంలో ఇంకా నాకు కొంచెం బయట లోక జ్ఞానం అంటారు కదా, తెలుస్తూ ఉంది. బయట నేను హాస్టల్కి వెళ్ళాను చదువుకోవడానికి. వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ కూడా ఉంటూ ఉండేవారు. నాకు మొదటి నుండి దేవుడు అనే కాన్సెప్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట. అసలు దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు అనేసి నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే ఉండేది. ఎందుకంటే మా కుటుంబంలో సంతోషం, సమాధానం ఇదేది ఉండేది కాదు. పూజలు బాగా చేసేవాళ్ళం, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళం, ఎక్కువ గొర్రెలు మేకలు బలి అర్పిస్తూ ఉండేవాళ్ళం. కానీ నాకు అసలు మా కుటుంబంలో సంతోషం ఉండేది కాదు. ఎప్పుడు ఎక్కువ ఏదో ఒక బాధల చేత ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. దానివల్ల ఇంకా నాకు దేవుడు అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఎక్కువగా. అయితే ఇక నా ఇంటర్మీడియట్లో కొంతమంది క్రిస్టియన్స్ పరిచయం అయ్యారు. కానీ నాకు క్రైస్తవులు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మాలో కలిసేది కాదు. నేను ఎక్కువగా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని, సినిమాలకు వెళ్తూ ఉండేదాన్ని, లోకపరంగా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని యవ్వన కాలంలో. అందుకోసం అని క్రిస్టియన్స్ అంటే నాకు అంతగా ఇష్టం ఉండేది కాదు. వాళ్ళని చూసి ఎగతాళి చేసేవాడిని, మీరు యవ్వన కాలంలో ఉంటూ ఇలా ఏంటి, మీ అవతారం ఏంటి, మీకేమైనా పిచ్చి పట్టిందా, ఏసు ప్రభు అంటారు, ప్రార్థన అంటారు అనేసి వాళ్ళని రకరకాలుగా దూషిస్తూ ఉండేది. కానీ దేవుని ప్రేమను బట్టి వాళ్ళు నన్ను ఏమీ అనేవాళ్ళు కాదు. అదే సమయంలో మరి ఆయన నిజమైన దేవుడు, ఆయన నమ్ముకోవడం ద్వారా మనకు పరలోకం ఉంటుంది. ఈ లోకంలో ఇంకా ఈ దేవతలు ఏవి కాదు, కానీ ఆయన నిజమైన దేవుడు అనేది వాళ్ళు ఎవరు కూడా నాకు చెప్పలేదు ఆ సమయంలో. ఎందుకంటే నేను బాగా వాదిస్తూ ఉండేదాన్ని, నాకు జ్ఞానం ఉంది అనుకునేదాన్ని, చాలా గర్విష్ఠాలు ప్రవర్తిస్తూ ఉండేదాన్ని. యేసు ప్రభుని వాడు వీడు అంటూ కూడా మీ దేవుడు ఏంటి సినిమాలు చూడనీయడు, ఎంజాయ్ చేయనీయడు అంటూ వాళ్ళని వాళ్ళకి ఎదురుగానే డైరెక్ట్గా దూషిస్తూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఏం చెప్పకుండా మౌనంగా ఉండేవాళ్ళు అనమాట. తర్వాత నేను ఇంజనీరింగ్ చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాను. ఇంకా అక్కడ ఈ ఊరు వాతావరణం నుండి హైదరాబాద్కి వెళ్ళేసరికి ఇంకా ఆ హైదరాబాద్కి ఆ వెదర్కి అక్కడ నా కల్చర్కి ఆకర్షింపబడ్డా. నా వస్త్రధారణలో చాలా మార్పులు వచ్చాయి. తర్వాత నా మాట తీరులో మార్పులు వచ్చాయి. అంతా చాలా హైరేంజ్గా ఉండాలని కోరుకునేదాన్ని. నేను తినే ఆహారంలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. అక్కడ ఉండి అది ఇది బేకరీలో ఫుడ్ అని చాలా పాష్గా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం అనమాట ఫ్రెండ్స్తో కలిసి. నేనేంటో మర్చిపోయాను. అక్కడ యవ్వన కాలంలో చాలా ఆకర్షించబడి ఇంకా మా తల్లిదండ్రులు ఎట్లా ఉంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇదంతా మర్చిపోయి ఇంకా ఆ సమయంలో నాకు దేవుడు కూడా తెలియదు కాబట్టి ఆ ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకు వెళ్ళడం, థియేటర్లకు వెళ్ళడం, ఇంకా ఆ సినిమా హీరోలని నా హృదయంలో పెట్టుకొని ఇంకా వాళ్ళకు నేను ఒక ఫ్యాన్ అంటూ ఇంకా హీరోయిన్స్ మరి వాళ్ళు ఏం డ్రెస్సింగ్ వేస్తున్నారు, వాళ్ళు ఏ హెయిర్ స్టైల్ వేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళని చూసి వాళ్ళ మాట తీరు ఎలా ఉంది,
ఇదంతా వాళ్ళని చూసి ఫాలో అవుతూ ఉండేదాన్ని. ఇంకా అదే ప్రపంచం, ఆ సినిమా ప్రపంచం, ఫ్రెండ్స్ అలా జీవిస్తూ ఉండేదన్నమాట యవ్వకాలంలో. అదే సమయంలో నాకు ఇంకా క్రైస్తవులు అంటే ఇంకెక్కువ ద్వేషం ఉండేది, ఇంకెక్కువ అసలు ఇష్టం ఉండేది కాదు, వాళ్ళని చాలా చులకనగా చూస్తూ ఉండేదాన్ని. అయితే నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న జాబ్లో స్థిరపడ్డాను. ఆ జాబ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను బిల్డింగ్ ప్లాన్ చేస్తాను అనమాట. అది ఫస్ట్ ఒక చర్చ్ ఇచ్చారు, వాళ్ళ మీద చాలా చిరాకు పడ్డా, ఇదేంటి ఫస్ట్ జాబ్కి వస్తే చర్చి ఇది ప్లాన్ ఇచ్చారు ఏంటని వాళ్ళ మీద చిరాకు పడ్డా. దాని తర్వాత కొంతకాలానికి ఆ జాబ్లో స్థిరపడ్డ తర్వాత ఒకరోజు సాయంత్రము సరదాగా పైన టెర్రస్ మీదకి వెళ్దాం అనేసి పైకి వెళ్ళా. పైకి వెళ్ళినప్పుడు ఇంకా ఒక స్వరం నాకు వినపడింది, ఏంటంటే నువ్వు యేసుప్రభు నమ్ముకోకపోతే నరకానికి వెళ్తావు అనే ఒక మాట నాకు వినపడింది. ఆ స్వరం వినగానే వెంటనే గబగబ కిందకి పరిగెత్తుకుంటూ వచ్చాను. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరిని పట్టించుకోలేదు. ఇంకా పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి ఒక సహోదరుని బైబిల్ అడిగితే ఆమె మరి నేను చింపేస్తా అనుకుంది, ఏమనుకుందో కానీ నీకు అర్థం అవ్వదులే అనేసింది. ఆమెకు వాక్యం చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకునే అలవాటు ఉందంట, ఆ నోట్స్ నాకు ఇచ్చింది, నీకు బైబిల్ అర్థం అవ్వదు కానీ ఈ నోట్స్లో చదువుకోండి అనేసి చెప్తే అప్పుడు కొంచెం కొన్ని రిఫరెన్స్ చదువుకొని దాని ద్వారా కొంచెం బైబిల్ కొద్ది కొద్దిగా ప్రార్థన చేసుకుని చదువుకోవడం మొదలుపెట్టినా. ఇంకా ఆ రోజు నుండి కంటిన్యూగా 4 రోజుల వరకు కూడా బైబిల్ చదువుతానే ఉన్నా. దేవుడు సన్నిధి నాకు సమృద్ధిగా ఆ సమయంలోనే దేవుడు నన్ను దర్శించాడు. ఇంకా నాకు తిండి మీద కానీ ఇంకా అసలు ఏది ధ్యాస లేదు, వేరే పని ఏం లేదు, ఆ జాబ్ ఎట్లా తెలియదు, ఇంకా చుట్టూ మనుషులు ఎలా ఉన్నారో తెలియదు. బైబిల్ చదువుతానే ఉన్నా దేవుడు సన్నిధిని చాలా సమృద్ధిగా అనుభవిస్తూ ఉన్నాం. దాని తర్వాత ఇంకా మా ఫ్రెండు హైదరాబాద్లో నుండి ఒక పెద్ద మందిరాన్ని తీసుకెళ్ళింది. తర్వాత అక్కడ కొంత కాలం వరకు కూడా అక్కడ మరి రక్షణ అంటే ఏంటి తెలుసుకున్నాను. నేను చేసిన పాపాలన్నీ చిన్నప్పటి నుండి దొంగతనాలు చేసినవి, అబద్ధాలు ఆడినవి, మరి మోసం చేసినవి కానీ ఇవన్నీ కూడా సినిమాలు చూసినవి, అపవిత్రమైన సినిమాలు చూడటం, హృదయాన్ని చెడు తలంపులతో నింపుకోవడం, ఇవన్నీ కూడా నేను దేవుడి సన్నిధిలో ఒప్పుకొని తర్వాత నవంబర్లో బాప్టిజం తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఆ చర్చికి వెళ్తూ ఉండేదాన్ని. మరి నాకు ఎప్పుడైతే నేను యేసుప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నానో ఇంకా అప్పుడు నాకు నరకానికి వెళ్తావు అనే ఒక మాట బాగా దృష్టిలో పడిపోయింది, భయం వేసింది బాగా. అమ్మ మా పేరెంట్స్ కూడా నరకానికి వెళ్ళిపోవాల్సిందే కదా, మరి వాళ్ళు విగ్రహారాధనలో ఉన్నారు, వాళ్ళకి ఎలాగైనా యేసుప్రభు గురించి చెప్పాలనేసి మా కుటుంబంలో వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు మొదటగా తిట్టారు. కానీ తర్వాత మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని కూడా మార్చాడు. మా కుటుంబంలో వాళ్ళందరినీ కూడా దేవుడు మరి ఆయన నిజమైన రక్షకుడు అని తెలుసుకోవడానికి కృప చూపించాడు. ఆ తర్వాత ఇంకా నేను ఆ పెద్ద మందిరంలోకి వెళ్తూ ఉండేదాన్ని. తర్వాత నాకు ఇంకా మరి మా కుటుంబమే కాదు ఇంకా చాలా మంది నశించిపోతూ ఉన్నారు, వాళ్ళ కోసం కూడా మరి ప్రయాసపడాలి, వాళ్ళకు సువార్త ఎవరు చెప్తారు. నాకు ఇన్ని రోజులు అయితే మరి ఎవరూ చెప్పలేదు, నిజంగా ఎవరో ఒకరు నా మీద భారం కలిగి ఉంటే మరి నేను ఎప్పుడో రక్షించబడేదానిలో ఏమో అనేసి నాకు రకరకాల తలంపులు వచ్చి ఇంకా ఈ లోకం శాశ్వతం కాదు కాబట్టి దేవుడు సేవ చేయాలి, దేవుడు రాజ్యం కట్టబడాలంటే మరి నేను కూడా దాంట్లో పాలు భాగస్వాలు ఉండాలనేసి నాకు ఇంకా దేవుడి సేవ మీద ఎక్కువ ఆశగా ఉండేది. కానీ ఆ సమయంలో మరి చాలామంది పాస్టర్లకి ఇంకా నాకు తెలిసిన ఆత్మీయులకు నాకంటే పెద్దవాళ్ళకి క్రైస్తవులకే చెప్పినప్పుడు మనం చిన్నదానివి, నువ్వు ఏదో ఎమోషనల్గా ఉన్నావు, సేవ ఇప్పుడు చేయకూడదు అనేసి చాలా రకరకాలుగా మాట్లాడాను అనమాట, చాలా డిస్కరేజ్ చేశారు. ఇంకా ఆ సమయంలో నాకు ఏం చేయాలో ఏం తోచలేదు. ఇంకా నేను ఒక హాస్టల్లో ఉండేదాన్ని. ఆ సమయంలో సమర్పణ మినిస్ట్రీస్ నుండి కొంతమంది సిస్టర్స్ వచ్చి హాస్టల్లో వాక్యం చెప్తూ ఉండేవాళ్ళు సాయంత్రం టైంలో. ఆ వాక్యానికి అటెండ్ అవుతూ ఉండేదాన్ని, నేను అటెండ్ అయ్యేదాన్ని. కానీ కంప్లీట్గా మరి మా సండే ఆరాధన కూడా రావాలంటే నాకు అంత ఇష్టం అనిపించేది కాదు, ఎందుకంటే వాళ్ళు నాలాగనే యవనస్తులు, నాకంటే ఎక్కువ వాళ్ళకేం తెలిసిద్దులే, నేను చదువుకుంటాను కదా అనేసి నాలో గర్వం ఉండేది, వీళ్ళకి ఏం తెలుసులే అన్నట్టు. ఆ విధంగా నేను ఇంకా వేరే చర్చికే వెళ్తూ ఇక్కడ ఓన్లీ సాయంత్రం టైం మాత్రమే ఇక్కడికి వస్తూ ఉండేదాన్ని. అయితే అప్పుడు దేవుడు మరి ఆ మందిరానికి వెళ్తున్నాను కానీ
ఇంకా నాకు ప్రత్యేకంగా నా మీద శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆత్మీయంగా నా స్థితి ఎలా ఉందో, గుంపులో వెళ్తున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, వచ్చేస్తున్నాను, ఇంకా ఓన్లీ సండే మాత్రమే వెళ్ళడం, ఇంకా నా పరిస్థితి ఏంటో, మరి సేవ చేయాలని నన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు అనేసి నేను ఆ సమయంలో చాలా సంఘాలు తిరిగాను. అదే హైదరాబాద్లో చాలా ఒక్కొక్క సండే ఒక్కొక్క చర్చ్కి వెళ్ళేదాన్ని. నాకు ఎక్కడ ఆదరణ దొరికింది, నాకు ఏం కావాలి, అసలు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. చాలా చర్చిలోకి వెళ్ళిపోయాను, చాలా నా ఫ్రెండ్తో కలిసి, తెలిసిన వాళ్ళ ద్వారా ఆ పలానా చర్చిలో బాగుంటుంది అక్కడక్కడ అనేసి, అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది అనేసి మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే చాలా మందిరాలకు తిరిగాను ఆ సమయంలో. ఇంకా నాకు కావాల్సింది ఏం దొరకలేదు. మరి ఆత్మీయంగా నన్ను బలపరచడం కానీ, మరి దేవుడు నన్ను నాతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో దానికి తను ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ అర్థం చేసుకునే వాళ్ళు కానీ ఎవరు లేరు. ఇటు మా ఫ్యామిలీ ఏమో కష్టపడి చదువుకున్నా జాబ్ చేయాలి అంటున్నారు. అటు ఆత్మీయులు కూడా పాస్టర్స్ ఇంకా నాకంటే అనుభవం ఉన్న వాళ్ళు, మరి వాళ్ళేమో నువ్వు ఇప్పుడు చేయకూడదు సేవ అంటున్నారు. ఇంకా నాకు అసలు ఏం చేయాలో తోచట్లేదు, ఎటెళ్ళాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకా చనిపోదామని డిసైడ్ అయినా, ఈ సేవ చేయకపోతే ఇంకా ఏం చేయ, నేను జాబ్ చేయడం అంటే నాకు కుదరట్లేదు. ఏ జాబ్కి వెళ్ళినా కూడా నేను ఇంత కష్టపడి డే మొత్తం రిస్క్ చేసే బదులు దేవుడి పని చేస్తే బాగుంటుంది కదా ఆశీర్వాదకరంగా అనేసి నాకు ఇంకా అవే తలంపులు, ఏదైనా పని కూడా చేయబుద్ది అవ్వట్లేదు అసలు. దాంతో ఇంకా నేను నాకు బ్రతకడం ఇష్టం లేక ఒక బస్ ఎక్కి దాని కింద చనిపోదాం అనేసి బ్యాగ్ సర్దుకునేలా ఒక బస్ ఎక్కారు. కరెక్ట్గా సమర్పణ లో ఉండే సిస్టర్స్, సమర్పణ మినిస్ట్రీ తరఫున మరి సేవ చేస్తున్న సిస్టర్స్ అదే ప్రాంతంలో ఒక రూమ్ తీసుకుని అక్కడ ఉంటున్నారు. కరెక్ట్గా ఆ స్థలంకి వచ్చేసరికి దేవుడు నన్ను మరి అక్కడే దించేశాడు. ఇంకా నువ్వు చావనవసరం లేదు అనేసి అక్కడ దిగిపోయి ఇక అక్కడ ఉండి అక్క వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ రూమ్లో ఉండడానికి, వాళ్ళతో కలిసి మరి ఆత్మీయంగా ఎన్నో విషయాలు షేర్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత నేను ఇంకా ఆత్మీయంగా చాలా బలపడ్డాను. తర్వాత నాకు వివాహం కూడా 2017లో వివాహం జరిగింది. వివాహం అయ్యాక కూడా మరి ఇంకా నేను ఏదో నామకర్తం క్రైస్తవ్యం లేదో ఒక మందిరానికి వెళ్ళి సాటిస్ఫై అవ్వడం నాకు ఇష్టం లేదు అనేసి ప్రభువాన్ని చిత్తం జరిగించు, మరి నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి ఆరాధనకి అనేసి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అక్కడే పాలవంచలోనే మరి సేవ జరగడానికి, అక్కడే సండే ఆరాధన జరగడానికి కృప చూపించాడు దేవుడు. అక్కడ కొంతకాలం వరకు కూడా అక్క వాళ్ళు, అరుణ అక్క, ఫిబి అక్క వీళ్ళు వచ్చి ఆరాధన జరిగిస్తూ ఉండేవాళ్ళు, సేవకులు కూడా వస్తూ ఉండేవాళ్ళు. చాలా ఇంకా ఆత్మలో చాలా సంతోషంగా అనిపించేది నాకు. ఇంకా అదేవిధంగా మరి దేవ నాతో కూడా మాట్లాడిన నాకు సేవ ఇంకా టైం పడుతుందేమోలే, ఇప్పుడే సేవ చేయలేమో అనుకున్నాను. నాకు ఒక బాబు కూడా ఉన్నాడు, దేవుడు ఒక బహుమానంగా ఒక కుమారుని ఇచ్చాడు నాకు. అయితే ఇప్పుడు సేవ కుదరదేమోలే అనేసి అనుకున్నాను. ఇంకా దేవుడు మరి ఒక దర్శనం ద్వారా, అదేవిధంగా నెహెమ్యా 4:13 అనే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి సేవకి ఏర్పాటు చేసుకున్నాడు. అదే రోజున, ఏ రోజు అయితే మరి దేవుడు నాతో మాట్లాడాడు, అదే రోజున నా భర్తతో కూడా దేవుడు, మరి ఆయన వేరే ప్రాంతంలో ఉన్నారు, నేను వేరే చోట మా అమ్మవారి ఇంటి దగ్గర ఉన్నాను, ఒకే సమయంలో నాకు తెలియకుండా తనతో తనకు తెలియకుండా నాతో దేవుడు ఒకే సమయంలో మాట్లాడారు. తను పుస్తక పరిచర్యలో చాలా బలంగా వాడబడడానికి దేవుడు ఒకే రోజు ఇద్దరిని సేవలో పిలుచుకున్నాడు. ఆ విధంగా మరి మేము పాలవంచలో సేవలో కొనసాగుతున్నాం. మా కుమారుణ్ణి కూడా మరి నేను ఎలాగైతే చిన్నప్పటి నుండి కూడా నిజమైన దేవుని తెలుసుకోకుండా మరి ఈ లోకానుసారంగా జీవించాను, నా కుమారుణ్ణి అయినా కూడా దేవుడి కోసం పెంచాలి అనేసి ఆ కుమారుణ్ణి సేవకి ఇవ్వాలని తీర్మానం తీసుకున్నాను. మా కుటుంబం అంతా కూడా సేవలో బలంగా వాడబడాలని ఆశపడుతున్నాను. నా భర్త కూడా ఇప్పుడు మరి పుస్తక పరిచర్యలో పాలవంచలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పుస్తక పరిచర్యలో చాలా భారంగా పనిచేస్తూ ఉన్నారు. మా ఒకసారి నాకు బాగా జ్వరం వచ్చింది, నాకు మా బాబుకి జ్వరం వచ్చినా కూడా రాత్రి 12 గంటల వరకు కూడా అక్కడే మీటింగ్స్లో ఉండి మరి చాలా దేవుడికి నమ్మకంగా ఆయన కొనసాగుతున్నారని ఒక ఆశ్చర్యకరంగా నేను ఎంచుకున్నాను. ఇందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మా కుటుంబం అంతా కూడా నమ్మకంగా దేవుని సేవలో కొనసాగాలని ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా ప్రార్థించండి. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు.